హరి ఓం శివాయ సోదరులారా పరమ పవిత్రము పావనము శుభకరము దివ్యమైన భారతీయ ఆధ్యాత్మిక అంతరాత్మకు సద్గురు స్వరూపంగా నమస్కరిస్తూ పవిత్రమైన ఈ మహాశివరాత్రి రోజున మీ అందరికీ శుభాకాంక్షాపూర్వక నమస్సుమాంజలి లోపల ఎక్కడో సంతోషంగా ఉద్వేగంగా ఉత్తేజంగా ధ్యానస్థంగా భక్తి స్ఫూరకంగా ఉంది ఎందుకంటే మనం భారతీయులం కనుక ఒక ఈ నేల మీద పుట్టి ఈ గాలిని శ్వాసిస్తూ అతి ప్రాచీనమైనటువంటి భారతీయ ఋషి సంస్కారానికి నేను కూడా వారసు భావం ఎంతో ఉప్పొంగింపజేస్తోంది నిజంగా మన దేశంలో అతి ప్రాచీన కాలంలో భారతదేశం ఎలా ఉండేది అని ఆలోచిస్తే ఇటీవలే వెలుగు చూస్తున్న కొన్ని నిజాలుగన పరిశీలించి పరిశోధించి చూసినప్పుడు ప్రపంచానికి భారతదేశం విద్యను అందించింది అని తెలుస్తోంది ఆ విద్యలో అత్యుత్తమమైన విద్య భూ నభోంతరాళాలను సమస్తాన్ని తనలో ఇముడ్చుకున్నటువంటి ఖగోళ శాస్త్రానికి చెందింది అతి ప్రాచీన భారతీయుడు అద్భుతమైన ఖగోళ శాస్త్రజ్ఞుడు ప్రపంచంలో ఎక్కడా అసలు ఖగోళం అనే భావన రానప్పుడు విశ్వామిత్రుడు మరొక పునఃసృష్టించాడు అని చెప్పిన జాతి మనది సృష్టికి ప్రతి సృష్టి చేయడం అనేది ఒకటి ఉన్నదనే భావన అక్కడ ఉంది పోనిండి అట్లాగే అతి ప్రాచీన ఖగోళ విజ్ఞానంలో కొద్దిగా సంస్కృతం తెలిసిన వాళ్ళందరికీ తెలిసింది అణోరణీయాన్ మహతో మహీయాన్ అనే శ్లోకభావం ఈ సృష్టి అంతా స్థాయిలో ఏ ధర్మం ఉంటుందో బృహత్తరమైన విశ్వాంతర నిర్మాణంలో అదే ధర్మం ఉంటుందని అతను గుర్తించాడు లేకపోతే చెప్పలేడు మైక్రో మ్యాక్రో లెవెల్స్లో ఒకే ట్రూత్ ఉంటుందని చెప్పారు వాళ్ళు బాగానే ఉంది మొత్తం ఈ అనంత సృష్టి జ్ఞానస్వరూపంగా చూస్తే ఎలా ఉంటుంది అంటే అతి ప్రాచీన భారతదేశంలో జ్ఞానం ఒక జీవన మార్గం జ్ఞానం ఒక ఆనందపు లక్ష్యం జ్ఞానం నరాణా అధికో విశేష జ్ఞానేన హీన పశువి సమాన అని చెప్పిన జాతి మంది అందుకని ఒక పరమాద్భుతమైన సృజనశీలమైన జాతి మనం ఎలా తయారయ్యామంటే మన జాతిని ఎంతో ప్రభావితం చేసిన వివేకానంద స్వామి భారతదేశంలోనే గన ఉండి ఉంటే మనమందరం ఆయన అంతగా జ్ఞాపకం పెట్టుకునే వాళ్ళం కాదు ఆయనకు అంత ప్రస్తుతి వచ్చి ఉండేది కాదేమో అందుకనే సరదాగా చెబుతుంటారు వివేకానందుడు భారతదేశానికి అమెరికా చికాగో ఇచ్చిన ఒక బహుమతి అని శంకులో పోస్తే తీర్థము అన్నట్టు మనం ఎలా తయారైపోయామంటే జ్ఞానం అనేటప్పటికి విదేశీయులను పోల్చుకోవడం మనకు అలవాటైంది కానీ ఇంకొక బాధాకరమైన అంశం ఏంటంటే ఈనాడు ప్రపంచమంతా శాస్త్రజ్ఞులు అన్న వారందరూ అనుసరించి చెప్తున్నటువంటి సిద్ధాంతాలు ప్రాచీన భారతీయ ఋషి జ్ఞానానికి దగ్గరగా ఉన్నాయనే విషయం మనం మర్చిపోవటం ఈ పవిత్రమైన మహాశివరాత్రి రోజు జ్ఞాపకం చేసుకోదలసిన శుభ సందర్భం అది ఎందుకంటే ఒక గొప్ప టెక్నాలజీ గొప్ప టెక్నికల్ ట్రూత్ సాంకేతిక సత్యం ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం శివుడు అసలు శివ అనే పదంలోనే అది ఉంది శివం అంటే అంతర్భూతమైన జ్ఞానానంద రూపమని అందుకే ప్రాచీన భారతీయుడు శివుడికి ఒక ప్రత్యేకమైన మానవాకృతి పెట్టలేదు ఒక లింగాకృతి పెట్టాడు లింగం అంటే ధరించిన చైతన్య రూపమని సమస్తానికి ఆధారమని ఎంత అద్భుతం అయితే అసలు ఈ శివుడేమిటి వీటి గురించి ఎలా ఎలా అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఇప్పుడు సైన్స్ తెలుసు అనుకుంటాం కదా అతి ఆధునిక శాస్త్రజ్ఞుడు ఎవడైనా సృష్టికి ఆధారంగా ఒకనొక చైతన్యం ఉన్నది సృజనశీలత మార్పు చైతనత్వం దాని లక్షణం అనేది కాదనడు ఇది ఎప్పుడో కొన్ని యుగాల ముందు భారతీయుడు అది చెప్పారు దాన్ని ఋషీశ్వరులు ప్రస్తుతించారు దాన్ని వాళ్ళు పూర్తిగా అనుభవించారు అందులోంచి తమ జ్ఞానాన్ని సమస్త మానవాళికి హితకరంగా పంచారు సంస్కృత భాషలో ఒక అద్భుతమైనటువంటి వ్యాకరణ శాస్త్రం ఉన్నది దాన్ని అష్టాధ్యాయ మామూలుగా లేకపోతే కౌముది అంటారు కౌముది అంటే వెన్నెలని అర్థం వ్యాకరణం ఆ శాస్త్రం దాన్ని పాణిని అనే ఒక మహర్షి రాశారు ఆయన అది మొత్తం ప్రపంచ భాషలన్నిటిలోకి అతి పర్ఫెక్ట్ అయిన గ్రామర్ ఏదైనా ఉందా పరిపూర్ణ సంపూర్ణమైన వ్యాకరణం ఉన్నదా అంటే ఆ వ్యాకరణ శాస్త్రం పాణిని రాసిన ఆ గ్రంథం అక్కడ ఆ పాణిని ఏ విధంగా రాశాడు ఇప్పుడు భాషావేత్తల్లాగా రాయలేదుట ఆయన గొప్ప ఋషీశ్వరుడు ఇక్కడ ఒక అద్భుతమైన అందమైన సుందరమైన కపోల కల్పనమైన సృజనశీలమైనటువంటి కథ ఉంటుంది ఆయన తాను చేసే పనిని ఎలా ప్రారంభించాలో చెప్పమని మహాశివుని దర్శించడానికి పోయేట కైలాసగిరి దగ్గర ఉన్నారట ఆయన కైలాసం ఎక్కడుంటుంది సూచనప్రాయంగా చిహ్నితంగా హిమాలయాల్లో ఉంటుంది వాస్తవంగా నాలో అందరిలో ఉంటుంది అరుణాచలం ఎక్కడుంటుంది అరుణాచలం అన్ని చోట్ల ఉంటుంది అరుణం అంటే జ్ఞానం అచలం అంటే కదలనిది నీ లోపల కదిలే వస్తువుల్ని గమనిస్తూ కదలని ధర్మమేదో అది అరుణాచలం కాబట్టి ఒక చిహ్నితమైన ధర్మం అది అక్కడికి వెళ్ళాట వెళ్ళగానే సృష్టికి ఆధారమైన చైతన్యము మహాద్భుత దివ్య నర్తనం చేస్తున్నదట అంటే శివుడు నాట్యం చేస్తున్నాడు అని గ్రంథాల్లో రాశారు ఆయనతో పాటు ప్రమథగణాలు ఉన్నారు పార్వతమ్మ వారు ఉన్నారు అందరూ కలిసి ఆయన అద్భుతంగా ఆహాహా పరమాద్భుతమైన నృత్య తాండవం జరుగుతోంది అక్కడ తాండవ నృత్యం జరుగుతోంది అప్పుడు దూరం నుంచే తన మన మనస్సంకల్పాన్ని వారికి చెప్పారు శివుడికి నివేదించాడు మాణిని మార్చి వెంటనే ఆయన తన చేతిలో ఉండే ఢమరుకాన్ని ఢమరుక ఉందే ఆ ఢమరుకు ముళగుడా అంటుంటుంది దాన్ని ఇలా వాయించాడు పనిలో పని ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా అది ఒక అట్లా వాయించగానే అది పద్నాలుగు సార్లు వాయించాడు ఆ పద్నాలుగు పద్నాలుగు శబ్దాలు వచ్చాయి ఆ శబ్దాలు ప్రపంచంలో అతి ప్రాచీన భాషకు సంస్కృతికి వ్యాకరణానికి మూలమైన స్వరాలు అయ్యాయి మనం అనుకుంటున్నామే అన్ని భాషల్లో అచ్చులు హల్లులని అవి ఎక్కడ పుట్టాయి అంటే అక్కడే పుట్టాయి భారతీయ భాషల పుట్టుకకు ఆధారమైన ఒక గ్రామర్ ఒక వ్యాకరణ శాస్త్రం ఒక నిబద్ధమైనటువంటిది అక్కడ పుట్టింది దాని గురించి ఆ గ్రంథంలో శివస్వామిని ఉద్దేశిస్తూ ఏమని రాశారంటే నృత్యావసానే నటరాజరాజో నినాదడకం నవ పంచవారం సనక సనకద్విషిద్ధ నేత్రాద్విమర్శే శివ సూత్రజాలం ఇంకా సూత్రాలు ఎలా ఉంటాయంటే ఐ ఉన్ రొళుక్ ఏ ఐ ఐచ్ హైవరట్ లడ్ యమగణనం శశసర్ హల్ అవి ఈ పద్నాలుగు సూత్రాల మీద ఆధారపడి అద్భుతమైన వ్యాకరణ శాస్త్రం షడంగాలలో ఒకటైన వ్యాకరణం పూటకు అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సమస్తానికి మూలమైనటువంటి ధర్మాన్ని ఆశ్రయించి ఆశ్రయించి శివుడి భిక్షగా శబ్దశాస్త్రం పుట్టుకొచ్చింది భాషాశాస్త్రం పుట్టుకొచ్చిందని ఇది బాగుంది కదా ఇటువంటివి మన దేశంలో చాలా వరకు చాలామంది మందికే తెలిసి ఉంటుంది సంస్కృతం చదువుకున్న వారికి వీళ్ళకి కానీ వాస్తవానికి ఇంతకీ శివుడు నటరాజు నర్తనం ఈ మనం భారతీయులం ఎక్కడ వింటాం ఎక్కడైనా డాన్స్ స్కూల్ ఉందనుకోండి ఆ డాన్స్ స్కూల్కి పోతే అక్కడ ఒక నటరాజు మూర్తి పెట్టి ఉంటారు అసలు ఆ నటరాజు ఏమిటో మనం ఎప్పుడు ఆలోచించాము ఓహో శివుడు ఇలా కూడా ఉంటాట డాన్స్ చేసేవాళ్ళు తమ దైవంగా ఆయన పెట్టుకుంటారు ఇలా అనుకుంటాం కానీ ఒక ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా అలా అనుకోలేదు ఏమనుకోలేదు ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా అని ఆయన ఇప్పటికీ కూడా జీవించి ఉన్నాడు అమెరికాలో ఉంటాడు ఈ మధ్య వరకు అనేక శాస్త్ర యూనివర్సిటీలలో ఆయన విజిటింగ్ అప్లైడ్ ఫిజిస్ట్గా ఉన్నాడు ఇప్పుడు కూడా అమెరికాలో ఉన్నారు మీకు అవకాశం ఉంటే ఆయన కలవచ్చు ఇంటర్నెట్లో కూడా ఆయనను సంప్రదించవచ్చు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఆయనకు ఒక అద్భుతమైన అనుభవం వచ్చింది ఆ అనుభవం లాంటి అనుభవం భారతదేశంలో ఎంతమందికైనా వచ్చి ఉండొచ్చు కానీ దానిని భారతీయుడు ప్రపంచానికి చెప్పటంలో ఎంత వెనకబడ్డాడో మరి కానీ ఆ శాస్త్రవేత్త అంతవరకు శాస్త్రీయ ప్రపంచంలో దైవం ఉన్నాడనడానికి ఆధారం లేదు అనుకునే మనకు ఆయన నిరూఢిగా చెప్పాడు ఏమని చెప్పాడు అంతకుముందు వివేకానంద స్వామి ఆ తరువాతి కాలాలలో పూజ్యులు భరద్వాజ మాస్టర్ లాంటి ప్రొఫెసర్సు మేధావులు శాస్త్రజ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము ఒక సత్యం వైపే నడుస్తాయి అని చెప్పారు వాళ్ళు ఏనాటికైనా అది సత్యం అవ్వాలి అని అది అవుతున్న మహాత్తర కాలంలో ఉన్నాం మనం శివస్వామికి సాక్షాత్తు అర్థవంతమైన నీరాజనాన్ని జ్ఞాననీరాజనాన్ని ఇచ్చేటటువంటి కాలంలో ఉండి కూడా మన దేశపు యువతి యువకులకు ఆ సత్యస్ఫూర్తి అందకపోవటం ఎంత శోచనీయమో అందుకని మీరందరూ కృషి చేయండి ఇది ఒకరి సొత్తు కాదు అక్కడ ఏమైందంటే ఆ ఫ్రిడ్జ్ ఆఫ్ క్యాప్రా అనే ఆయన సముద్రం ఎదుట కూర్చున్నాడు అతడు ఎన్నో సంవత్సరాలు నిరంతరం తన దేహాన్ని ఇంద్రియాలను మనసును ఏకాగ్రపరిచి అణుపరమాణువుల కంటే సూక్ష్మమైన క్షేత్రస్థాయిలో దృష్టిని పెట్టినవాడు అణువు కంటే సూక్ష్మమైనటువంటి వాటిని ధ్యానించినవాడు ఉన్నట్టుండి ఏమైందంటే ఎదురుగా ఉండే సముద్ర తరంగాలు శక్తి తరంగాలుగా విడిపోయాయి ఆయన పూర్ణ జ్ఞాపకంగా జ్ఞానంగా ఉన్నాడు మెలకుగా ఉన్నాడు అది భ్రమగాదు పిచ్చి కాదు తెలుస్తోంది కానీ ఆ అనుభూతి బా చాలా ఆనందంగా ఉంది అర్థవంతంగా ఉంది అలలు అలలుగా చైతన్య నర్తనం జరుగుతోంది ఇది ఏమిటబ్బా అని ఆశ్చర్యపోయి తన స్నేహితులతో మర్నాడు కొన్ని గంటలు గడిచిపోయాయి నిమిషాలాగా గడిచిపోయి కాలగతిలు గుర్తే లేదు ఇదేమిటిలా ఉందే ఎక్కడ ఏ శాస్త్రజ్ఞుడు కూడా అణువుని పరమాణువుని చూడలేడు దాని వెనక ఆధారమైన శక్తి తరంగాన్ని దర్శించడం మానవ నేత్రాలతో కానీ బుద్ధితో కానీ కుదరదని కదా తను చదువుకున్నాను దాని విషయమే కదా వార్నర్ హైజన్బర్గ్ చెప్పినటువంటి అన్సర్ ప్రిన్సిపల్ ఇవన్నీ ఆయనకు తెలుసు మనకంటే చాలా ఎక్కువ అందుకని ఆయన ఏం అంటే తన మిత్రులు కొందరితో సంప్రదించారు అప్పుడు వాళ్ళు అన్నారు దీన్ని తూర్పు దేశాల వాళ్ళు ఇట్లాంటి తాత్విక జ్ఞానం కలిగిన వారు ఉన్నారు అని చైనా దేశానికి ముఖ్యంగా భారతదేశానికి చెందినటువంటి సాధుమూర్తులను కలిశారు మేధావులైనటువంటి తాత్వికులను కలిశారు వాళ్ళు ఏమన్నారంటే నా గుర్తున్నంత వరకు జీటుకృష్ణమూర్తి గారిని కలిశారు కలిసిన వెంటనే వాళ్ళు చాలా మామూలుగా చెప్పారు ఓహోహో ఇదేనా మీ అనుభవం దీని గురించి మా ప్రాచీన భారతీయులు చాలా వివరంగా చెప్పారు దాన్ని శివతాండవం అంటారు శివతాండవం అంటే అనుక్షణము నీ ఎదుట నీ లోపల ఉండేటటువంటి సమస్తానికి మూలాధారభూతమైనటువంటి చైతన్య స్ఫూర్తి అంటే ఏమిటి అది ఎక్కడా శాస్త్రజ్ఞానంలో ఇమడని సత్యాన్ని అనుభవ జ్ఞానంలో చెప్పిన భారతీయ ఋషీశ్వరుడికి నీరాజనం చెప్పడానికి పరమాత్ముడిచ్చిన గొప్ప అవకాశం ఆయన ది థావో ఫిజిక్స్ అని ఓ రాశాడు పుస్తకం రాశాడు దాన్ని మాస్టర్ గారు భరద్వాజ గారు చాలా పారవశ్యంతో చెప్పేవారు కొన్ని వందల గంటల అవిరళంగా దాని గురించి ఉపన్యసించేవారు ఏ నాటికైనా ఇది ఇంకా రుజువవుతుందన్నారు ఇట్లా ఉండగా ప్రపంచమంతా ఆ ఆలోచన చాలా విస్తరించింది ప్రభవించింది అట్లాగే ద వరల్డ్ ఆఫ్ ఎలిమెంటరీ పార్టికల్స్ అనే ఒక గ్రంథంలో కెనెత్ ఫోర్డ్ అనే ఒక శాస్త్రవేత్త ఏమన్నా అంటే ప్రతి ఫోటాన్ ఫోటాన్ అంటే అణు పరమాణువులలో అతి సూక్ష్మమైనటువంటి అది శక్తియ అది తరంగమా అంటే ఒక రంగ చూస్తే పదార్థం ఇంకో రంగా చూస్తే శక్తి క్షేత్రము అయినా దాని గురించి చెబుతూ ప్రతి ఫోటాన్ సృష్టి స్థితి లయ సృష్టి లయం అనేటటువంటి ధర్మాలను తాండవం చేస్తూ ఉంటుంది దానికి ప్రతీకయ్యే శివతాండవం అని భారతీయులు అన్నారు అని చెప్పారు ఆయన ఒక ఆయనే కాదు అనేక మంది శాస్త్రవేత్తలు ఆ భావాన్ని ఒక అద్భుతంగా ప్రస్తుతించారు ఒక పెద్ద లిస్ట్ ఉంది వాళ్ళందరి గురించి చెప్పుకుంటే అవకాశం ఉన్నప్పుడు సందర్భానుసారంగా మన సత్సంగాల్లో చెప్పుకుందాం వాటి వివరాలతో సహా అవకాశం ఉంటే పేజీ నెంబర్లతో సహా చెప్పుకుందాం సరే ఇట్లా ఉండగా ఏమైందంటే భూమికి అంతర్భాగంలో ఎక్కడో లోతుగా ఒక కొలైడర్ అనేది ఒకటి పెట్టారు అది ఎక్కడ పెట్టారంటే సెర్న్ అని స్విట్జర్లాండ్లో సెర్న్ అనేది ఒక స్థలం ఆ సెరన్ అనేది యూరోపియన్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ పార్టికల్ ఫిజిక్స్ అని సెరణ్కు పూర్తి వివరణ అబ్రివియేషన్ అనమాట అయితే అది జెనీవా నగరానికి దగ్గరలో ఉంది అక్కడ బాగా భూమికి చాలా లోపల లార్జ్ హార్డ్రన్ కొలైడర్ కొలైడర్ అనే దాంట్లో బాగా ఒక భారీ పరిక పరికరాన్ని పెట్టి దాంట్లో అసలు ఈ సృష్టికి ఆధారంగా చైతన్యవంతమైన ఒక కణం జీవ కణం ఒక దైవ కణం ఒక శక్తి ధర్మం ఉన్నదా అని దాని గురించి పరిశీలించారు అది రెండు వేల పద్మూడులో ఆ పరిశోధన పూర్తయ్యి దానికి ఏమని పేరు పెట్టారు భగవంతుడు ఉన్నాడు భగవత్ శక్తి ఏదైతే మహాత్ములు కనుక్కున్నారో అది శాస్త్రజ్ఞానం కూడా అదే చెబుతుంది అని రుజువైన శుభ సందర్భము రెండు వేల పద్మూడు హిగ్స్ బాసన్ అన్నారు అందులో హిగ్స్ అనే ఆయన ఆయనకు ఆ రెండు వేల పదమూడులో నోబెల్ బహుమతి వచ్చింది బోసన్ అనే ఆయన సత్యేంద్రనాథ్ బోస్ అనే ఒక భారతీయుడు బెంగాల్ వాడు వాళ్ళిద్దరి పేర్లు కలిపి హిగ్స్ బోసన్ అని పేరు పెట్టారు అక్కడ ఏమైంది సృష్టికి ఆధారంగా జరిగే చైతన్య నర్తనాన్ని శాస్త్రజ్ఞానం గుర్తించి శివతాండవ స్ఫూర్తికి శాస్త్రపు పరిమళాన్ని అద్దిన వివరణ అది సరే బాగానే ఉంది ప్రపంచమంతా దీన్ని ప్రస్తుతించడం చూసిన భారత ప్రభుత్వము అక్కడ వాళ్ళందరూ ఎంతో ఇష్టపడి ముఖ్యంగా వచ్చి ఈ ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా ఇండియాకు వచ్చి అనేక చోట్ల బాగా గమనించి ఆయన ఏం చేశాడంటే శివతాండవాని గుర్తుగా ఉండే ఒక ఖజురహో శిల్పాన్ని ఒక ఫోటో తీసి దాన్ని తీసి తన పుస్తకం మీద వేసుకున్నాడు ది థావో ఫిజిక్స్ మీద అంతటితో ఆలోచనలు చాలా ప్రఖ్యాతమయ్యాయి ఈ విధంగా అది రెండు వేల సంవత్సరానికే రెండు వేల రెండు రెండు వేల మూడుకే ఈ ఆలోచన ఈ శివతాండవ భావము చాలా ప్రశస్తి నందింది ఈ హిగ్స్ పాసన్ కడుక్కోవడానికి ముందే రెండు వేల నాలుగులో జూన్ నెల పద్దెనిమిదవ తేదీన ఒక అద్భుతమైన ఆవిష్కారం జరిగింది ఎక్కడ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సరణ్ అనేటటువంటి శాస్త్ర పరిశోధనాశాల ఆవరణలో భారత ప్రభుత్వం సమర్పించిన ఒక నటరాజమూర్తి విగ్రహాన్ని ఒక ఆరున్నర అడుగుల విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ట చేశారు భారతీయ జ్ఞానస్ఫూర్తికి రసస్ఫూర్తికి చైతన్య స్ఫూర్తికి ఆధ్యాత్మిక స్ఫూర్తికి గుర్తు అక్కడ విగ్రహం విరాజిల్లడం అతి ప్రాచీన భారతీయుడు అత్యాధునిక శాస్త్రజ్ఞానాన్ని కూడా అనుభూతి చెందాడని చెప్పడానికి ఒక రుజువు ఒక సాక్ష్యాధారము అక్కడ మనకు ప్రతిష్ఠించబడి కనిపిస్తుంది ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే ఇప్పుడు చాలామంది స్విట్జర్లాండు జెనీవా అక్కడే శరణ్కి వెళ్ళగలుగుతారు కదా వెళ్ళినప్పుడు దాన్ని చూసి మనందరి భారతీయ ఘననివాళి అర్పించవచ్చు అది బాగానే ఉంది ఈ విధంగా మనకు ఎంతోమంది శాస్త్రవేత్తలు ద కాస్మోస్ అనే దాన్ని కాళ్ సాగన్ అనే అతను ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త ఆయన అమెరికా దేశానికి చెందినవాడు ఆయన ఏమంటాడంటే ఈ నటరాజ తాండవం అనంతమైన ఈ సృష్టి విలాసమే అని ఆయన చెబుతూ అతడు ఒక టీవీ సీరియల్ కూడా తీశాడు ఆయన ఏం చేశాడంటే తమిళనాడుకొచ్చి చోళుల కాలం నాటి ఆలయాలను ఆలంబనంగా ఆ కాస్మోస్ అనే ఒక టీవీ సీరియల్ కూడా తీశారు అంటే భారతీయ ఋషి జ్ఞానానికి అతి ఆధునికంగా వచ్చినటువంటి మరొక గౌరవం అది కాబట్టి సోదరులారా ముఖ్యంగా మన పిల్లలు ఈ రోజుల్లో ఇప్పుడు కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ ఎక్కడైనా చదువుకున్న ఐఐటీసీలో కానీ చదివేటువంటి శాస్త్రజ్ఞానం ప్రపంచ శాస్త్రజ్ఞానం కంటే కొంచెం వెనక ఉంది అదేం పర్వాలేదు కొన్నాళ్ళకు మనం కూడా పురోగమించగలం కానీ మన ప్రాచీన ఋషుల జ్ఞానంతో దీన్ని సమన్వయీకరించుకోవటం అనేది మన అవసరం అగత్యం తప్పనిసరిగా మనం చేయవలసింది ఏ జాతి అయినా తన మూలాలలోంచి అభివృద్ధి చెందడం ఆధునికత అవుతుంది కానీ వేరొకర ధర్మాలలోంచి మూలాల్లోంచి అభివృద్ధి చెందడం ఆధునికం కాదు అందుకని శివతాండవ స్ఫూర్తి శివుడు ఉండడం శివుడు ప్రతినిత్యం ఎక్కడున్నాడు నీ లోపల నీ వెలుపల అనంత సృష్టి మొత్తంలోనూ తనదైన రీతిలో అద్భుతంగా ఉన్నటువంటి ధర్మమేదో అది శివుడు అది అభివ్యక్తమైన రూపు అమ్మవారు ప్రకృతి అమ్మ వారిద్దరి సంయోగం వలన సృష్టి వచ్చింది సిరిడి అనే పల్లెలో అతి సహజంగా భిక్షతో జీవించి నా దత్తాత్రేయుడైనటువంటి సాయిబాబా మాయ నా తండ్రి అంటే శివుడు నా తండ్రి బ్రహ్మ నా తల్లి బ్రహ్మ నా తండ్రి మాయ నా తల్లి సృష్టికి ఆధారమైన చైతన్యం నా తండ్రి మాయ అంటే అస్పష్టమైనటువంటి వ్యక్తీకరణకు మూలమైన ప్రకృతి నా తల్లి వీళ్ళిద్దరి సంయోగం నా ఈ దే దేహం లభించింది అని అద్భుతమైన ఆధ్యాత్మికతను అతి సాధారణమైన మాటలలో చెప్పారు కాబట్టి సోదరులారా ప్రాచీన భారతీయుడు ప్రాచీనమైనటువంటి మానవజాతిలోనే అతి ప్రాచీన శాస్త్రజ్ఞుడు కూడా విశ్వాంతరాలపు దివ్య రహస్యాలను వివరించడానికి పూనుకున్న భారతీయ ఋషి జ్ఞానానికి జయజలు మానవజాతిని అత్యద్భుతంగా ప్రేమించినటువంటి ప్రాచీన ఋషులకు వందనాలు అభివందనాలు మీలో ఉండే పరమాత్ముడికి నమస్కరిస్తూ శుభాకాంక్షలు అందజేస్తూ పావనమైన మహాశివరాత్రి మనందరినీ శివకరమైన శాంతి ఆనందాలలో శ్రేయస్కరంగా పురోగమింపచేయాలని ఆశిస్తూ అభిలచిస్తూ ప్రార్థిస్తూ ధ్యానిస్తూ నమస్కరిస్తూ సెలవు